హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే, వైసీపీ పాలనకు కేవలం మరో 2 నెలలు మాత్రమే మిగిలింది. దాదాపుగా 4 ఏళ్ల 10 నెలల పాటు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అధికార యంత్రాంగం సాయంతో యథేచ్ఛగా వేల కోట్ల వనరులు దోపిడీకి పాల్పడ్డారు. ప్రజలు బాగోగులపై ఎలాంటి దృష్టి లేదు. నెల్లూరు జిల్లాలో అక్రమ సంపాదన కోసం వైసీపీ నేతలు పోటీ పట్టడంతో జనానికి వారిపైన అసహ్యం వేస్తుంది. ఎందుకంటే మేము మాత్రమే ఇంకా సంపాదించుకోవాలని ఒకరికొకరు అడ్డుపడుతూ, ఒకరి వాహనాలను మరొకరు అధికారులకు పట్టిస్తూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో విలువైన తెల్లరాయిని దోచుకునేందుకు వైసీపీ నేతల ఆరాటం అలాంటిది. ప్రస్తుతం మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మధ్య మొదటి నుంచి ఉన్న ఆధిపత్య పోరు ఇప్పుడు కూడా తెల్లరాయి అక్రమ తవ్వకాల్లో తారాస్థాయికి చేరుకుంది. 5 రోజుల క్రితం కాకాని వర్గీయులు తెల్లరాయిని తరలిస్తున్న వాహనాలను చిల్లర్కూరు వద్ద అనిల్ వర్గీయులు అధికారులకు పట్టించారు. దీంతో మంత్రి కాకాని రంగంలోకి దిగి జిల్లాలో అక్రమంగా తెల్లరాయి ఎలా తవ్వుతారో తాను చూస్తానంటూ అధికారులకు లేఖ రాశారు. జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఎవరెవరు ఏ మండలాల్లో తవ్వకాలు జరుపుకోవాలనేది నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు నిర్ణయించుకున్నారు. గత 5 ఏళ్లుగా విచ్చలవిడిగా తెల్లరాయి అక్రమ తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకున్న అధికారే లేడు. ఇప్పటికే సుమారు 1500 కోట్లు విలువైన తెల్లరాయిని దేశం దాటించి ఉంటారని అంచనా. అక్రమాలు చేసేది సాక్షాత్తు వైసీపీ వారే కావడంతో వారిని అడ్డుకునేందుకు అధికారులు ఎలాంటి సాహసం చేయలేకపోయారు. టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి పొదలకూరు మండలంలో అక్రమ తవ్వకాలను, తెల్లరాయి తరలిస్తున్న వాహనాలను అడ్డుకొని 3 రోజుల పాటు సత్యాగ్రహ దీక్ష చేసినా చర్యలేవు. ఎందుకంటే స్వయాన మంత్రి కాకాని అక్రమ రవాణాను దగ్గరుండి చూసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి మాజీ మంత్రి అనిల్ను కూడా నర్సరావుపేటకు షిఫ్ట్ చేయడంతో ఇక కాకాని తనకు ఎదురులేదని భావించాడు. అయితే ఏమైందో ఏమో కానీ అక్రమ రవాణా చేస్తున్న కాకాని వాహనాలను దగ్గరుండి అధికారులకు అనిల్ వర్గీయులు పట్టించారు. దాంతో కాకానికి అహం దెబ్బతింది. తన వాహనాలనే పట్టుకుంటారా అంటూ ఇతరులెవరూ తెల్లరాయి తవ్వకాలు జరిపేందుకు వీల్లేదంటూ అధికారులకు హుక్కుం జారీ చేశారు. అంతేకాదు, నెల్లూరు జిల్లాలో అక్రమ తెల్లరాయి తవ్వకాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో గుర్తించి అడ్డుకోవాలంటూ జిల్లా అధికారులకు మంత్రి కాకాని లేఖ రాశారు. మంత్రి కాకాని తీరుతో అనిల్ వర్గం కూడా రెచ్చిపోయింది. ఇన్నాళ్ళు జిల్లాలో అన్ని వ్యవహారాల్లో చక్రం తిప్పిన తనకు కాకాని అడ్డుపట్టడంతో అనిల్ స్వయంగా రంగంలోకి దిగారు. జిల్లాలో తామే తెల్లరాయి వ్యాపారం చేస్తామని, తమకే తెల్లరాయిని విక్రయించాలంటూ హుక్కుం జారీ చేశారు. నెల్లూరు వైసీపీ ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలను ఏనాడో గాలికి వదిలేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిచేది దేవుడి కెరుక. సంపాదించుకోవడానికే మరో 2 నెలలు మాత్రమే మిగిలి ఉండడంతో 100 యంత్రాల సాయంతో మైనింగ్ చేస్తూ వేల కోట్ల సంపాదన పైన వైసీపీ నేతలందరూ దృష్టి పెట్టారు. దీంతో మంత్రి కాకాని, మాజీ మంత్రి అనిల్ మధ్య మైనింగ్ పోరు హై రేంజ్లో నడుస్తుంది. ప్రజా సమస్యల పరిష్కారంలో పోటీ పడాల్సిన వైసీపీ నేతలు అక్రమ సంపాదన కోసం పోటీ పట్టడం చూసి ఇలా జగన్ ప్రభుత్వానికే చెల్లిందని జనం ఆశ్చర్యపోతున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.